హలో అండి, నమస్తే. ఈరోజు నేను చాలా హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. బనానా ఎగ్ వేసి బిస్కెట్స్ గోధుమ పిండితో ఎలా చేయాలో వీడియోలో చూడండి. చాలా బాగుంటాయి బిస్కెట్స్, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చిన్నప్పుడు మా మమ్మీ చేసి పెట్టేవారు. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి 1 కప్ షుగర్ వేసుకుంటున్నా. ఇందులోకి 4-5 ఇలాచీ వేసుకోవాలి. వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి అరటిపండు ఉంటుంది కదా అండి, బనానా, వీటిని స్మాష్ చేసి వేసుకోవాలి. ఇలా ఒక అరటిపండు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక ఎగ్ పడుతుందండి, ఇలా ఒక ఎగ్ను కూడా ఇలా వేసుకోవాలి. ఇలా పళ్ళు కొట్టి వేసుకుంటున్నాను ఎగ్ కూడా. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితోటి అయితేనే బాగా వస్తుంది, లేదు అంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం స్మాష్ చేసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్గా ఎంతవరకు బాగా కలుపుకోవాలి, అరటిపండు ఇలా చిన్న చిన్న పీసెస్లా కూడా కనిపించకుండా. అప్పుడే బిస్కెట్ చాలా బాగా వస్తాయి. చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నా. ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది కూడా బాగా కలుపుకుంటున్నా. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత పిండి అండి, గోధుమ పిండి. నేను 1 కప్ షుగర్ వేసుకున్నాను కదా, 1.5 కప్ పిండి పట్టిందండి. లేదు మీ షుగర్ తక్కువ తింటానంటే 1/2 కప్ షుగర్ వేసుకోవచ్చు. ఎందుకంటే బనానా కూడా స్వీట్గా ఉంటుంది కదా, తీపి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు 1/2 కప్ వేసుకోండి. ఇలా మొత్తం కలుపుకోవాలి గట్టిగా. ఈ పిండిని మనం ఎంత సాఫ్ట్గా కలుపుతున్నా కొద్ది అది ఇంకా సాఫ్ట్గా అవుతుందండి, ఎందుకంటే ఇందులోకి బనానా ఉంది అండ్ షుగర్ కూడా ఉంది కదా. సో మనం పిండి కూడా కొంచెం పలచగా అవుతుంటే మళ్ళీ కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా థిక్గా మనకు గోధుమ పిండి ఉంటుంది కదా అండి, అలా వచ్చేంతవరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టి ముద్ద అయ్యేంతవరకు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా అయింది కదా అండి, ఇప్పుడు నేను పిండిని చిన్న చిన్న పీస్ బాల్స్ లాగా చేసుకొని ఇలా చేతితోటి ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే కవర్ మీద ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఫోర్క్ తోటి నేను ఇలా చిన్న చిన్న హోల్స్ వేస్తున్నాను, ఎందుకంటే ఈ బిస్కెట్ లోపల కూడా బాగా ఉడకాలని. లేదు మాకు ఇష్టం వచ్చిన షేప్స్ వేసుకుంటానంటే మీ ఇష్టం అండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నాను కడాయిలో. ఆయిల్ అంతా హీట్ ఎక్కాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా, వీటిని వేసుకుంటున్నా. ఇలా మొత్తం అన్నీ హీట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, అప్పుడే లోపల పైన బాగా ఉడుకుతుంది, మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి అన్నీ ఇలానే చేసేసుకొని వేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా చేసుకుంటే. లేదు అంటే చపాతి కర్రతోటి మనం ముట్టుకొని కూడా షేప్స్లా చేసుకోవచ్చు. చూడండి ఇలా వేసిన కూడా ఎలా పొంగుతున్నాయి పైకి, చాలా బాగుంటాయండి ఇవైతే. తొందరగా కూడా ఫ్రై అవుతాయండి, ఆయిల్ ఒకటి ఇటుకితే చాలా స్పీడ్గా అయిపోతాయి. ఇలా ఫ్రై అయినప్పుడే నేను తీసేస్తున్నానండి వేరే ప్లేట్లోకి. చూడండి ఇలా లావుగా ఉబ్బుగా ఎంత బాగా వచ్చాయి కదా బిస్కెట్స్. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి బిస్కెట్స్ అన్నీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు అప్పటికే మనం ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఎంత బాగా.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.